నేటికి ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది కేసీఆర్ పాలన కానీ తెలంగాణలో నీళ్ళు నియ నిధులు నియామకాలు ప్రజలకు క్షేత్రస్థాయి అందుతున్నాయా తెలుగుదేశం పార్టీ అభిప్రాయం ఏంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని తొలినాళ్ళ నుంచి వెళ్ళి ఎందరో ఆలోచించినటువంటి కార్యక్రమం దానికి అనుగుణంగా తొలిదశ మల్లి దశ త్రిదశ ఉద్యమాలలో పోరాట ఉద్యమంతో ముందుకెళ్ళి ప్రాణాలు సైతం తృణపరంగా సమర్పించుకున్నటువంటి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం తుది దశ ఉద్యోగంలో ముందున్న నాయకుడు కేసీఆర్ గారిని భావించినటువంటి ప్రధానికం ఆయనకు రెండుసార్లు అధికారం ఇస్తే ఆరు సంవత్సరాల్లో ఏ నీళ్ళ గురించి నిధుల గురించి నియమకాల గురించి పోరాటం సాధించుకున్న రాష్ట్రంలో నీళ్ళన్నీ అన్ని ప్రాంతాలకు సమానంగా రావాలని చెప్పనంటే ఇష్టానుసారంగా కార్యక్రమ రిజెంట్ రిజెంట్ పేరు మీద చేపడుతూ వేల కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెడుతూ కమిషన్లకు గురుతూ పడుతున్నది కనబడుతున్నది ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా నిర్ణయాలు జరుగుతున్నట్టుగా ప్రజలలో ఇలా ఆందోళనలు ఉన్నాయి అదేవిధంగా నిధులకు సంబంధించి అరవై ఎనిమిది వేల కోట్లతో ప్రామీణ తెలంగాణ రాష్ట్రం అప్పులతో ఉన్నటువంటిది ఇలా రెండు లక్షల కోట్ల పైగా ఉంది అని చెప్పంటే దానికి పూర్తి బాధ్యత సరియైన విధంగా పరిపాలన చేయకపోవడం వల్ల ఒక అనుభవరాహిత్యం ఉండడం వల్ల నిర్లక్ష్యమైనటువంటి పరిపాలనతో ఇలా అప్పులఊప్పులో కూరుకుపోతున్నది స్పష్టంగా కనబడుతున్నది నియామకాలకు సంబంధించి తొలి నెలల్లోనే లక్ష ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పని అసెంబ్లీ సాక్షాత్తుగా చెప్పాడు ముఖ్యమంత్రి ఈ ఆరేళ్లలో మరొక లక్ష ఉద్యోగాలు ఖాళీ అయినా కానీ కొన్ని వేల ఉద్యోగాలు మాత్రమే పూర్తి చేసినట్టుగా ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి అంటే నియామకాలలో న్యాయం జరగలేదు నిధులలో సక్రమం పంపిణీ జరగలేదు నీళ్ళు అనేటివి సమగ్రంగా ఆలోచన లేదు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వ అపరిపక్వత విధానం వల్ల తన యొక్క ఇష్టానుసారమైనటువంటి పరిపాలనలు జరుపుతున్న స్పష్టంగా కనబడుతుంది కానీ తెలంగాణ సమాజం అంతా ఇయ్యాలా మరొకసారి ఉద్యమించాలనేటువంటి భావనతో ముందుకెళ్తున్నది దీన్ని స్పష్టంగా తెలుగుదేశం పార్టీ గమనిస్తున్నది తెలుగుదేశం పార్టీ ప్రజలతో మమేకమై ప్రజా ఉద్యమ నిర్మాణంలో ముందుకెళ్ళి ముప్పై ఎనిమిదేళ్ళ అనుభవంతో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతమైన పాలనను ప్రజల్లో ఒకసారి మరొకసారి గుర్తు చేసి ముందుకెళ్ళాలనే భావంతో ఉన్నాం తెలంగాణలో ప్రతిపక్షమే లేదు ప్రభుత్వాన్ని విమర్శించ విమర్శించాలంటే వాళ్ళ దగ్గర అనుసరించిన విధానమే లేదని చెప్పి కేసీఆర్ అంటున్నారు దీని పట్ల మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియ దాంట్లో అన్ని పక్షాలు కూడా పాలు పంచుకుంటున్నాయి ప్రజలు అనుగుణంగా అవకాశాలు పొందుతున్నాం ఒకనాడు ఎన్నికలకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తిగా పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఉండే వాళ్ళకు ఆ మాట అనేటటు అర్హత తెలియని స్పష్టంగా తెలియజేస్తున్నాం అది ఏదైతే ఆ తెలంగాణ సిద్ధించి ఆ పూర్తవుతుందో క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు కానీ తెలంగాణ లక్ష్యం కానీ పూర్తిగా అది చేరుకోలేదు ఆ లక్ష్యాన్ని స్వేచ్ఛ తెలంగాణ చేరుకోలేదని కూడా ఇటు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ గారు చెప్పుకొస్తున్నారు కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్